మూడు రోజులుగా దంచుకొడుతున్న వర్షాలకు కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని కనిమెర్ల తండా చెరువుకు గండి పడింది. దీంతో చెరువు వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అధికారులను నాయకులను ట్రాక్టర్పై ఎక్కించుకుని గమ్యస్థానానికి చేర్చారు. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు హుటాహుటిన పునరావాసం కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఏ అవసరం ఏర్పడినా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అమ్మా అందరూ ఇల్లు ఖాళీ చేసి స్కూల్లోకి వదండి, అమ్మకి భోజనాలు ఏమి కడతారు, ముఖ్యంగా సామాను తీసుకొని కింద లేకుండా నిప్పులు పెట్టుకొని మీరు అందరూ. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా, రేపు కూడా ఉంది వర్షాలు, ఎందుకంటే ఈ రోజు పగల ఈ రాత్రికి ఇంకా పెద్ద వర్షం తీసుకున్నారమ్మా, ఇంకా పెద్ద వర్షం పడింది మధ్యరాత్రి నుంచి ఎక్కువైందంటే మీరు అనవసరం అవసరం ఎదురు ఉంటారు. మళ్ళీ స్కూల్కి మారిపోతాం ఇక్కడ నుంచి పక్కకి పత్ర కట్టుకుంటుండే అమ్మా, వచ్చి మరి మీరు దీంట్లోకి వాగులోకి వచ్చి కట్టుకున్నారు ఇల్లు. మరి వరదని ఆపలేము, వర్షాన్ని ఆపలేము కదా, చేయగలిగేది ఏంటంటే మళ్ళీ పక్కకి లేచి కట్టలేదు. అందుకోసమే మీకు ఇంటి పట్టాలు కూడా రాయించారమ్మా, ఈరోజు అక్కడికి మారిపోయిందమ్మా. అందరు లోచట్లో ఉన్నోడు అందరూ వచ్చేయండి అమ్మా, స్కూల్కి వచ్చేసేయండి. అక్కడ పోయినా కాదు, రాత్రికి ఎక్కువ అయితే ఇబ్బంది పడతారు. ఇంకోటి వచ్చేయండి అమ్మా. ముందుగా వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళండి. ఎవరెవరు మీకు ఇంకా మంకార్లో పెట్టి ఇదంతా ఎన్సార్ లేకపోతే చిన్న